వై 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 పడాయి బాపిరాజు, నీకేమైనా బుద్ధి పనిచేస్తుందా లేదా? అనంత స్వర్ణమయం ప్రాజెక్టు, 1000 కాళ్ళ మండపం తొలగింపు లాంటి నిర్ణయాలతో గత చైర్మన్ టీటీడీకి మంచి కంటే చెడ ఎక్కువ చేశారు. నువ్వు అనే దారిలో వెళ్తావా? ఏడాదికి 2 సార్లు బ్రహ్మోత్సవాలన్నది శాస్త్ర విరుద్ధం అని పండితులు చెబుతున్నారు. కోట్ల రూపాయల ఖర్చు వృధా ప్రయాస తప్ప ఒరిగేది ఏమీ లేదని సిబ్బంది చెబుతున్నారు. ఒక పద్ధతి లేకుండా మీకు నచ్చినన్ని సార్లు జరిపిస్తే బ్రహ్మోత్సవాలకు ఉన్న పవిత్రత ప్రాధాన్యం మంట కలిసిపోదా? లుక్ మిస్టర్ బాపిరాజు, బలైనకు పోవద్దు, కలియుగ వైకుంఠంతో ఆటలాడుతూ అర్థమైందా? శ్రీమన్నారాయణుడు ఇతనికి శాంతి కలిగించుగాక. సరే సరే, కానీ కనుమూరి గారు లడ్డు కౌంటర్లు వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి కదండి. సుభజిత్, ముంబైలో కౌంటర్ ఏర్పాటు చేస్తాము, ప్రజలకు అమ్ముతాం. దాని సక్సెస్ బట్టి మిగిలిన నగరాల్లో మా స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసి దానికి ఆలోచన చేస్తాము. తిరుపతి లడ్డు ఏమైనా స్వీట్ షాప్ లో దొరికే మర్తకా జారుకున్నావా? నీకు ఇష్టం వచ్చినట్టు కౌంటర్ పెట్టాం వేయడానికి. లడ్డు అనేది దేవుడికి పెట్టే నైవేద్యం, ఆ నైవేద్యం ప్రసాదంగా భక్తులకు ఇవ్వటం ఆలవాయితీ. అంతేకాని నీ బడాయి కోసం ప్రసాదాన్ని మార్కెట్ వస్తువుగా మార్చేసి కిలోల కొద్ది అమ్ముకుందాం అనుకుంటున్నావా? ఎక్కడ పడితే అక్కడ కౌంటర్ పెట్టేస్తే ప్రసాదానికి ఉన్న పవిత్రత ప్రాముఖ్యత పడిపోదా? ఇది పద్ధతేనా బడాయి బాపిరాజు? సరే సరే, కానీ బాపిరాజు గారు, తిరుమల కొండ మీద చాలా సమస్యలు ఉన్నాయి. అటు సరైన వసతులు లేక భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి మీరేం చేయబోతున్నారో కాస్త వివరిస్తారా? వేరే ఏ సమస్య అయినా దృష్టి పెట్టే సమయం లేదు. ఏడాదికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించి టీటీడీ పై నా మార్కు వేయటం నా ముందున్న మొదటి కర్తవ్యం. అలాగే ఇతర ప్రాంతాల్లో కౌంటర్లు పెట్టి తిరుమల లడ్డు అమ్మటం నా 2వ ప్రాధాన్యం అని తెలియజేసుకుంటున్నాను. చివరకు తన తిక్క దేవస్థానం బోర్డుగా మార్చేస్తున్నావు. చైర్మన్ గా సేవలు అందించాలనుకుంటే తిరుమలలో చాలా సమస్యలు ఉన్నాయి. నువ్వు పెద్ద పెద్ద పనులేమి చేయాల్సిన అవసరం లేదు. భక్తులకు సులువుగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చూడు. సరైన వసతి కల్పించడంపై దృష్టి పెట్టు. భక్తులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయి. తిరుమల పవిత్రతను కాపాడటంపై, అన్ని మత ప్రచారాలు అడ్డుకోవటం పైన భద్రతపైన నీ ఫోకస్ పెట్టు తప్ప నీ బడాయి కోసం కాదు. బడాయి బాబులను కాకపోవడం కోసం టీటీడీని తాకడి పెడితే ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. అర్థమైందా? అయ్యో అయ్యో అయ్యో, నాకేం జరుగుతుందో నాకే తెలియట్లేదండి సుమండి. ఈ బుల్టెన్ ఇంతటితో ముగిస్తున్నాను. జనాన్ని అమాయకులు చేసి నాటకాలాడే రాజకీయ నాయకులు ఈ అపరిచితుడి నుంచి తప్పించుకోలేరు.